हाय फ्रेंड्स, ना पेरु प्रवीण, मीरु चूस्तुन्नारु प्रवीण टेक्। ओके फ्रेंड्स, वीडियोलोकि वेल्ले मुंदु ओक चिन्न रिक्वेस्ट। ఒకవేళ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। దీనివల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందగలుగుతారు। ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, పదండి। ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినట్టుగానే చాలామంది బ్లాగ్స్ సబ్మిట్ చేశారు, దాంట్లో మొత్తం 12 బ్లాగ్స్ ఉన్నాయి। కొంతమంది డొమైన్ యాడ్ చేశారు, కొంతమంది డొమైన్ యాడ్ చేయకుండానే పెట్టేసుకున్నారు। సో నో ప్రాబ్లం, వాళ్ళ గురించి ఐ మీన్ వాళ్ళ బ్లాగ్లో ఏం మిస్టేక్స్ ఉన్నాయి అనేది మీరు కూడా ఏ మిస్టేక్స్ చేశారు అనేది కూడా తెలుస్తుందని చెప్పేసి వాళ్ళందరిని సబ్మిట్ చేయమన్నాను। సో లేట్ చేయకుండా వాళ్ళ బ్లాగ్లలో ఏ మిస్టేక్స్ ఉన్నాయి, మనం ఏ మిస్టేక్స్ చేశాము, మన మిస్టేక్స్ ని ఎలా క్లియర్ చేసుకోవాలి అనే విషయాన్ని చూసేద్దాం, పదండి। ఓకే ఫ్రెండ్స్, మన డెస్క్టాప్ మీదకి వచ్చేసాం। నేను ఆల్రెడీ మన వాళ్ళది రెస్పాండెంట్ అని చెప్పేసి ఒక నోట్ ప్యాడ్ కూడా ఓపెన్ చేశాను। సో 1 2 3 4 5 6 7 8 9 10 మెంబర్స్ రెస్పాండ్ అయినారు। సో వీళ్ళ బ్లాగ్ని, వీళ్ళ వెబ్సైట్స్ని నేను మీకు అనలైజ్ చేసి చూపించబోతున్నాను। సో వీళ్ళు ఇక్కడ సబ్మిట్ చేసినందుకు వీళ్ళు అడ్వర్టైజ్ కూడా అవుతున్నారు। సో నెక్స్ట్ టైం నేను చెప్పినది ఏదైనా అని కొంచెం కాన్సన్ట్రేషన్తో వినేవాళ్ళు, కంపల్సరీగా వాళ్ళ లింక్ షేర్ చేయడం కానీ నేను చెప్పినది చేస్తుంటే కొంచెం బెటర్ ఆప్షన్ అని చెప్తున్నాను। ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ తెలుగు వరల్డ్ 27.com। సో ఇతని వెబ్సైట్లోకి వెళ్దాము, ఐ మీన్ బ్లాగే ఇతని, బట్ వెబ్సైట్లా డిజైన్ చేశాడు। సో ఫైనల్గా నా స్టాట్స్ ఏంటి అనేది కూడా చూపించబోతున్నాను యాక్చువల్లీ। ఓకే, కంట్రోల్ వి ఎంటర్, దట్స్ ఇట్। సో ఇప్పుడు నేను అతని బ్లాగ్కి వెళ్తున్నాను, ప్లస్ నా వ్యూ వస్తుంది। సో అట్ ద సేమ్ టైం అతనికి నేను కొన్ని సజెషన్స్ డైరెక్ట్ ఇస్తున్నాను ఈ వీడియో త్రూ। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తెలుగు వరల్డ్ 27.com అని ఉంది। సో ఇక్కడ నంబరింగ్ మీ డొమైన్లో ఉండకుండా చూసుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా గుర్తుపెట్టుకోండి, నంబర్ అనేది పెట్టుకోకండి। ఇన్ కేస్ మీరు బాగా ఫేమస్ అవుతారు ఈ నంబర్ త్రూ అంటే పెట్టుకోవచ్చు, కానీ కొన్నిసార్లు మోస్ట్ ఆఫ్ ది పార్ట్ గూగుల్ ప్రిఫర్ చేయదు। సో టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ తర్వాత వచ్చేసి తెలుగు వరల్డ్ 27.com అని ఉన్నప్పటికీ ఇక్కడ చూడండి కనెక్ట్ అని పెట్టాడు। సో ఈ ఇమేజ్కి ఈ దానికి కంపాటబిలిటీ లేదు, అంటే ఇతను దేనికోసం చేస్తున్నాడు అనేది క్లారిటీ లేదు అనేది గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ ఎవరు ఇస్తున్నారో అతనికి తెలుస్తుంది। అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ హోమ్ అని ఉండాలా, యూట్యూబ్ ఛానల్ ఉంది, హోమ్ ఇక్కడ పాడేశాడు అప్లోడు। సో ఇక్కడికి మూవ్ చేస్తాడు నెక్స్ట్, యాక్చువల్లీ అతను సజెస్ట్ చేశాను, కొంచెం నేనే ఆపాను। సో ప్రణయ్ వెబ్సైట్ రైట్, ఓకే ఇక్కడ మూవ్ చేసేసుకొని ఇప్పుడు చూడండి కాంటాక్ట్ అస్ అబౌట్ మీ డిస్క్లైమర్ కూడా ఇచ్చేసాడు ఎక్స్ట్రా, నేను చెప్పిన దానికంటే ఒకటి ఎక్కువనే ఉంది। సో డిస్క్లైమర్ వల్ల మీకు ఏంటంటే అడ్వాంటేజ్, కొన్ని మీరు ఎంకలు బలం తగ్గిందా అట్లాంటి దానిలో కాన్సెప్ట్ ఒకటి మిస్లీడ్ అయినా కానీ డిస్క్లైమర్లో మనకు సపరేట్ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి। సో అతను చాలా జాగ్రత్తగా ముందే క్రియేట్ చేసి పెట్టుకున్నాడు। సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి సబ్స్క్రైబర్స్ అని ఉంది, అతనిది కాదు ఇది యాక్చువల్లీ వీడియో, కానీ అతన్ని ఇలానే పెట్టుకున్నాడు। సో ఈ టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు డిఫాల్ట్గా ఇలానే పెట్టుకున్నాడు। సో మీరు డిలీట్ చేసేసేయండి, డిలీట్ చేసి మీ యూట్యూబ్ వీడియో కావాలంటే మీ యూట్యూబ్ వీడియో పెట్టుకోండి, లేదు అంటే ఫేస్బుక్ పేజ్ది క్రియేట్ చేసినది ఎంబెండెడ్ సోర్స్ ఇక్కడ పెట్టుకోమన్నాను కదా, అలా మీ వెబ్సైట్ కానీ మీ బ్లాగ్కి సంబంధించినవి పెట్టుకోండి। అండ్ ఓకే, ఇక్కడతో ఇతని మైనస్ పాయింట్స్ ఇంతే। అండ్ తర్వాత వచ్చేసి ట్రాఫిక్ని ఇంక్రీజ్ చేసుకోండి, షేర్ చేస్తూ ఎలా చేయాలి అనేది, సో డొమైన్ గూగుల్ ఎస్ఈఓ చేసుకోమన్నాను, సో గూగుల్ యాడ్ చేయమన్నాను। సో ఇక్కడ ఇది క్లోజ్ చేద్దాం, ఇది మైనస్ పాయింట్స్ ఇక్కడితో ఆపేస్తున్నాను ఇక్కడ। ఓకే, ఇక్కడ చూడండి నా కరెంట్ అఫైర్స్ గురించి పెట్టినాడు। సో యాక్చువల్లీ టెంప్లెట్ లేఅవుట్ చాలా బాగుంది, సో విజిటర్స్ కూడా బాగానే వస్తున్నారు అనుకుంటున్నాను, నాకు పెద్దగా తెలియకపోయినప్పటికీ మీకు ఈయన బ్లాగ్లో డిఫెక్ట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ డిఫెక్ట్స్ చెప్పాలనుకుంటున్నాను। ఇక్కడ కింద చూడండి అబౌట్ మీ, కాంటాక్టర్స్, డిస్క్లైమర్, హోమ్, ప్రైవసీ పాలసీ, టర్మ్స్ అండ్ కండిషన్, నేను చెప్పిన పేజెస్ అన్నీ క్రియేట్ చేశాడు, ఎక్సెప్ట్ సైట్ మ్యాప్ లేదు ఇక్కడ। సో ఆయన సైట్ మ్యాప్స్ కూడా క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది। అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈయన అలైన్మెంట్ సరిగా లేదు, ప్లస్ ఇప్పుడు హోమ్ పేజ్లో యాడ్స్ ప్లే చేయాలి అంటే గూగుల్ ఎక్కడ ప్లేస్ చేస్తుంది, సో ప్లేస్ చేయడానికి మనం ఒక ప్లేస్ వదిలిపెట్టి ఉండాలన్నమాట। సో పాపులర్ పోస్ట్ అనేది ఫూటర్లో కింద పెట్టుకున్నా నో ప్రాబ్లం, సో సైడ్ బార్ కొంచెం రిమూవ్ చేసేసేయండి, మ్యాక్సిమం ఏం లేకుండా చూసుకునేటట్లు సెట్ చేసుకోండి। సో దానివల్ల కూడా మీ యాడ్సెన్స్ అప్రూవల్ అనేది మీకు యాడ్ స్పేస్ ఇచ్చారు కాబట్టి అనేది ఈజీగా తెలుస్తుంది, సో ఆటోమేటిక్గా యాడ్స్ అప్రూవల్ బాగా తొందర దొరుకుతుంది అన్నమాట। ఓకే, ఈయనది పెద్దగా మిస్టేక్స్ లేదు కానీ మంచి కంటెంట్ ఉన్నట్టుంది।
సో కంటెంట్ ఈజ్ ద కింగ్ అండి, ఎప్పటికన్నా కానీ ఫైనల్గా కంటెంట్ ఓన్లీ ఈజ్ ద కింగ్. తెలుగు బజ్ డాట్ కామ్ డొమైన్ చాలా బాగుంది, బట్ ఇంకా యాడ్సెన్స్ అప్రూవల్ కాలేదు. సో మెయిన్ రీజన్ ఏంటో చెప్పుకోండి కొంచెం. నాకు తెలిసి ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్ బార్ క్లియర్ నావిగేషన్ లేదు. సో ఐ మీన్ క్లియర్గా లేదు, క్లియర్ నావిగేషన్ కాదు క్లియర్గా లేదు. సో కొన్ని మీరు రిమూవ్ చేసేసేయండి అనవసరమైనది. ఇక్కడ టోటల్ పేజ్ వ్యూస్ 2746 వ్యూస్ బాగానే ఉంది, కానీ ఆయన అలైన్మెంట్ చూసుకుంటలేడు సరిగ్గా ఇక్కడ. సో ఇక్కడ పక్కన అనవసరమైన విడ్జెట్స్ అన్నీ తీసేయండి, లేదు మీకు ఇంపార్టెంట్ ఈ విడ్జెట్స్ కూడా అంటే కింద ఇక్కడ పేజ్ చేయండి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి రీసెంట్ ఇన్ స్పోర్ట్స్ అని ఉంది, ఎర్రర్ నో పోస్ట్ ఫౌండ్ అని. సో ఇక్కడ ఇలా ఉండేటివి, ఇట్లాంటి గ్యాడ్జెట్స్ రిమూవ్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ యాక్చువల్లీ మొన్నటి వరకు నాకు కొన్నే ప్లే అవుతుండే, ఇప్పుడు బాగానే ప్లే అవుతున్నాయి ఇక్కడ. ఓకే, సో అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ చూడండి ఇక్కడ. ప్రైవసీ పాలసీ సైట్ మ్యాప్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే. సో కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ పేజెస్వి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయంటే వాళ్ళు పూర్తి ఇగ్నోర్ చేస్తారండి, ఎందుకంటే మాన్యువల్గానే ప్రతిదీ రెన్యువల్ చేస్తుంటారు. అండ్ ఈయన కంటెంట్లో పోస్ట్లోకి వెళ్ళిపోదాం ఒకసారి. ఓకే, ఇమేజెస్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇమేజెస్ కాపీరైట్స్ లేకుండా చూసుకోండి. అండ్ కంటెంట్ చూసి ఇక్కడ చిన్న ఇంతే పెట్టారు. సో నేను చెప్పిన విధం ఏంటంటే పోస్ట్ మినిమం 500 వర్డ్స్ మెయింటైన్ చేయండి అని చెప్పాను. సో కొన్ని పోస్టుల కన్నా మినిమం మెయింటైన్ చేసి ఎక్కువ పోస్టులు ఉండి కొన్ని పోస్టులు ఉన్నాయంటే ఇగ్నోర్ చేస్తారు. సో ఇక్కడ 500 వర్డ్స్ ఉన్నట్లు నాకైతే అనిపిస్తలేదు. సో ఈ వెబ్సైట్ ఎవరిది అనేది నాకు గుర్తులేదు. సో తెలుగు బజ్ డాట్ కామ్ మీరు కొంచెం కంటెంట్ ఇంక్రీజ్ చేస్తుండండి పోస్ట్లో. ఈయన వెబ్సైట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తిగా మైనస్లే మాట్లాడుతున్నాను చూడండి నేను ప్రతిదీ. హోమ్ అబౌట్ కాంటాక్ట్ 404, ఇది అస్సలు ఉండకూడదండి, ఎందుకంటే పేజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే క్లియర్ నావిగేషన్ లేదు ఇక్కడ అనేది మీరే ఓపెన్గా ఈడ పెడుతున్నట్టు. సో దీన్ని ఎడిట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు జీవన్ వెబ్స్ బ్లాగ్. సో ఇక్కడ సోషల్ ఐకాన్స్ చాలా బాగా ఇచ్చారు. సో పనిచేస్తుందా? నో నో నో. సో ఈ సోషల్ ఐకాన్స్ని కూడా మీరు లింక్స్ దానికి అటాచ్ చేసినారు అంటే మీ యూట్యూబ్ ఛానల్ది కానీ మీ ఇన్స్టాగ్రామ్ది కానీ గూగుల్ది కానీ, లేదు అంటే ఇదే వెబ్సైట్ది ఐ మీన్ ఇదే బ్లాగ్ది మీరు రీడైరెక్ట్ చేస్తారు కూడా సెట్ చేసుకోండి. అండ్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ దానికి సంబంధించినవి హోమ్ అబౌట్ కాంటాక్టర్స్ ఈ పేజెస్ ఉంటే చాలా బాగుంటుంది, ఇంకా సైట్ మ్యాప్ అవన్నీ. సో అవి కూడా యాడ్ చేయండి. ఓకే, కాంటాక్ట్ ఫారం కింద క్లియర్ నావిగేషన్. అండ్ ఇక్కడ చూడండి అసలు ఇక్కడ సిఎస్ఎస్ కోడ్ యూజ్ చేస్తారు ఆయన యాక్చువల్లీ చెప్పాలి అంటే. సో అందుకే ఇక్కడ బ్లాగర్ టెంప్లెట్స్ ఏ దాని నుంచి వచ్చింది టెంప్లెట్ అనేది కనబడడం లేదు. సో క్రెడిట్ లింక్స్ తీసేశారు ఆయన, నాకు చాలా బాగా నచ్చింది ఇది. ఓకే, లేటెస్ట్ న్యూస్ జాబ్స్. సో లేబుల్స్ని తీసుకొని ఆల్రెడీ నేను చెప్పిన విధంగా చేశారు ఇక్కడ చూడండి. సర్చ్ లేబుల్స్ లేటెస్ట్ సో న్యూస్ జాబ్స్. సో పోస్ట్ ఒకటే ఉంది. సో ఈయన కంటెంట్లకు కూడా వెళ్ళిపోయి చూసుద్దాం. కంటెంట్ కూల్, చాలా బాగా రాశారు. ఐ మీన్ నేను పూర్తి మ్యాటర్ చదవలేను బట్ అక్షరాలని చూస్తున్నాను సింపుల్గా చెప్పాలి అంటే. సో ఈ ఇమేజెస్ ఆయన ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు అనేది కూడా ఇంపార్టెంట్. సో మీకు యాడ్సెన్స్ అప్రూవల్ కాకపోవడానికి కూడా ఇమేజెస్ ఒక రీజన్ అండి, సో బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈయనది పెద్దగా మిస్టేక్స్ లేదు, క్లీన్ నావిగేషన్ అండ్ క్లియర్గా ఇక్కడ స్క్రోల్స్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి అన్నోన్ ఫ్యాక్ట్స్ లేబుల్స్ని పర్ఫెక్ట్ యూజ్ చేస్తారు. సో ఇవి రిమూవ్ చేసేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఐ మీన్ లాస్ట్లో పెట్టినవి ఇక్కడ పూర్తి పైన పెట్టేయండి. సో కింద కూడా పెట్టలేదు ఈయన. ఓకే, నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి, సో ఇక్కడ ఇది యాడ్సెన్స్ ఆల్రెడీ అప్రూవ్ అయిపోయిందండి యాక్చువల్లీ ఇక్కడ చెప్పుకోవాలంటే, ఎందుకంటే మీరు ఇది బ్లాగరే చూడండి ముందే చెప్తున్నాను. ఇక్కడ చూడండి మీకు సింపుల్గా చెప్పాలి అంటే నావిగేషన్. అండ్ బ్రో మీరు హోమ్ ఇంటీరియర్స్ డిజైన్స్ బాగుంది, ఇక్కడ ఇది నావ్ బార్ అని మీ లేఅవుట్లో ఉంటుంది, సో అది ఆఫ్ చేయండి, ఇది మీకు క్లియర్ నావిగేషన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, స్క్రోల్ డౌన్ చేసి చూద్దాం. సో ఈయన ఆటో క్యాడ్ సంబంధించినట్టు యూజ్ చేస్తున్నారు, బాగుంది వెబ్సైట్ ఈయనది. సో కంటెంట్ తక్కువ ఉన్నప్పటికీ దీనిలో ఏమవుతుంది అంటే వాళ్ళది విజిటర్స్ బాగా వచ్చినారంటే యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది చూడండి సింపుల్గా చెప్పాలి అంటే. బట్ ఈయన దాంట్లో మైనస్ పాయింట్ ఒకటి చెప్పాలి, ఇక్కడ చూడండి నాట్ సెక్యూర్. సో యువర్ కనెక్షన్ టు దిస్ సైట్ ఈజ్ నాట్ సెక్యూర్. గూగుల్ కొన్నిసార్లు ఇది చూసేసి ఇగ్నోర్ చేస్తుంది. సో యాడ్స్ ఒక్కొక్కసారి ప్లే చేయకుండా ఉంటుంది.
సో మీరు అట్టాంటప్పుడు ఏం చేయాలి అంటే డైరెక్ట్గా సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో ఇక్కడ లాస్ట్లో చూసారు అంటే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, https రీడైరెక్ట్ అని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఎస్ అని ఎస్ నో అని ఉంటుంది, మీ దానికి ఎస్ అని టైప్ చేసి పెట్టుకోండి. అండ్ ఇన్ కేస్ మీరు గోడైడీ నుంచి తీసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమై ఉంటుంది. అక్కడ గోడైడీలో https దానికి సంబంధించినది కొన్ని సెట్టింగ్స్ మార్చితే చాలండి, అది మీరు వేరే యూట్యూబ్ ఛానల్ వేరే దానికి సంబంధించిన సెర్చ్ చేసినా మీకు అర్థమవుతుంది. ఓకే, సో యాడ్సెన్స్ బ్లాగర్కి అప్రూవ్ అవుతుంది అని ఇంకోటి ప్రూఫ్ దొరికినట్టే మనకి. సో నావిగేషన్ ఇవన్నీ కొన్ని క్లియర్గా లేనప్పటికీ అది అప్రూవ్ అయింది చూడండి. కంటెంట్ మంచిగా ఉండాలి, విజిటర్స్ బాగా వస్తుండాలి, అది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వన్ వచ్చేసి వాళ్ళకి అనుకూలంగా మనం అది ఉందా లేదా అని చూస్తారు, టర్మ్స్ అండ్ కండిషన్స్. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో దావరి జిల్లాలో. ఓకే, కొంచెం పేరు పొడుగు ఉంది, అర్థం కూడా అవుతలేదు నాకు కూడా. ఓకే, కంట్రోల్ వి ఎంటర్. సో కొంచెం బ్లాగ్ నేమ్స్ కొంచెం యూనిక్గా ఉండేటట్లు పెట్టుకోండి. అండ్ సేమ్ మిస్టేక్, మ్యాంగో గోదావరి జిల్లా అని చెప్పేసి ఇక్కడ ఒట్టి పెట్టారు, ఇక్కడ సూపర్ ఫాస్ట్ అని పెట్టారు, అండ్ ఇక్కడ ఒక ఇమేజ్ కూడా పెట్టారు. సో ఈ ఇమేజ్ రిమూవ్ చేసేయండి. అండ్ మీరు ఇక్కడ మల్టీ డ్రాప్ డౌన్ మెనూస్ దీన్ని చూసినారు కదా, సో నేను ఆల్రెడీ ఒకటి వీడియో చేశాను లేఅవుట్ కస్టమైజేషన్ చేసుకోవడానికి, టెంప్లెట్ కస్టమైజేషన్. ఈయన ఈ వీడియో చూసినట్టు లేరు, సో లేఅవుట్ కస్టమైజేషన్ చూడండి youtube.com/ నా వీడియో చూపిస్తాము. బ్రో ఇక్కడ ఉంది చూడండి, బ్లాగర్లో టెంప్లెట్ ఎలా చేంజ్ చేయాలి, ఎలా కస్టమైజ్ చేస్తే యాడ్సెన్స్ అప్రూవల్ వెంటనే వస్తుంది. సో మీరు ఈ వీడియో కంపల్సరిగా చూడాల్సిందే, ఎందుకంటే మీ వీడియో ఆ వీడియో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఇవి రిమూవ్ చేయడం ఎలా. అండ్ ఇక్కడ చూడండి పవర్డ్ బై బ్లాగర్, ఇవి అవసరమే లేదు, ఇవన్నీ మనకి పక్కన ఉండేటివి మొత్తం తీసేసేయండి, నో ప్రాబ్లం. ఇవన్నీ తీసేసి కింద పెట్టేసేయండి. ఇక్కడ ఇప్పుడు ఎలా పెట్టారు, ఇక్కడ ఆల్రెడీ పెట్టారు రీసెంట్ పోస్ట్ అని, మళ్ళీ పక్కన అవసరం లేదు, ఇక్కడ పాపులర్ పోస్ట్ అని పెట్టారు. సో కింద రీసెంట్ పోస్ట్ తీసేసేయండి, పాపులర్ పోస్ట్ పెట్టేయండి, లేదు అంటే రెండు దానిల కిందనే అడ్జస్ట్ చేయొచ్చు. ఓకే, సో సైడ్ బార్ క్లియర్ చేసుకోండి, అండ్ ఈ మెనూస్ క్లియర్ గీయండి, అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ మీరు క్రియేట్ చేసినట్టు ఇక్కడ అలైన్మెంట్ చేసేయండి. ఓకే, ఇక్కడ ఈ ఇమేజ్ కూడా మార్చేయండి. సో లేట్ చేయకుండా నెక్స్ట్ బ్లాక్ వెళ్ళిపోదాం. సో ఎర్నింగ్స్ టు విజిట్, ఓకే నేను యూజ్ చేసే టెంప్లెటే యూజ్ చేస్తున్నారు ఈయన కూడా, ఓకే నో ప్రాబ్లం. సో ఇక్కడ ఈయన కూడా సేమ్ ఈ టెంప్లెట్లో డిఫాల్ట్గా వచ్చిన ఇమేజే యూజ్ చేస్తున్నారు. సో రిమూవ్ చేసేసి ఈ ఇమేజ్ని సేవ్ చేసుకోండి ఫస్ట్, దాని సైజ్లోనే ఫోటోషాప్లో మీరు ఎర్నింగ్స్ టు విజిట్ అని చెప్పేసి ఇక్కడ ఒక లోగో క్రియేట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ యాడ్సెన్స్ అప్రూవల్ కూడా, అది కూడా ఒక రీజన్ మీకు. హే ఇతను ఆల్రెడీ ఇక్కడ కూడా ఒకటి పెట్టారు. ఓకే, లాగిన్ టు ఫేస్బుక్ మెసెంజర్ కూడా, సో ఇన్స్టాంట్గా మీరు రిప్లై ఇవ్వడానికి ఉంటుంది. సో బాగుంది, ఇన్ స్పెసిఫిక్ ఏం చెప్పడానికి లేదు, నీట్గా ఇది ఒక్కటే మైనస్ పాయింట్ ఉంది. అండ్ కంటెంట్ చూద్దాం ఒకసారి. ఓకే, సో కొంచెం కంటెంట్ మీద ఫోకస్ పెట్టాల్సింది ఉంటుంది అయినా. అండ్ ఇమేజెస్ మీరు ఇట్లా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నారు కదా, ఈ ఇమేజెస్ని ఏం చేస్తానంటే పెద్దగా పెట్టుకోండి, చిన్నగా పెట్టుకోకండి. అండ్ ఇంటరాక్టివ్ కంటెంట్ క్రియేట్ చేయమన్నాం, సో లింక్స్ కూడా ఉన్నట్లేదు. సో ఇమేజ్కి ఏదో లింక్ ఇచ్చారు, నో ఇమేజ్కి ఏం లింక్ ఇవ్వలేదు. సో మీరు ఏ వెబ్సైట్ గురించి చెప్తున్నారో, ఇప్పుడు వెల్కమ్ టు జాండిక్స్ అఫిలేట్ అని ఉంది కదా, ఆ వెబ్సైట్కి సంబంధించిన లింక్స్ కూడా ఇవ్వండి. సో వాళ్ళు ఏమవుతుందంటే గూగుల్ డిటెక్ట్ చేస్తుంది ఇతను ఇంటరాక్టివ్ కంటెంట్ చేస్తున్నాడు అనేది. గూగుల్ డిటెక్ట్ చేయడం అంటే అవతల ఒక మనిషే రివ్యూ చేసి అప్రూవ్ ఇస్తాడండి. సో బాగా రివ్యూ చేయండి, ఐ మీన్ బాగా ఇంటరాక్టివ్ కంటెంట్ క్రియేట్ చేయడానికి యూజ్ చేయండి. అండ్ ఈయనకు స్పెషలీ ఇలా బ్లాగ్ పోస్ట్ క్రియేట్ చేస్తే యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుందా అనే కంటెంట్ మీద ఈ వీడియో చూసేయండి బ్రో మీరు. సో ఎర్నింగ్స్ టు visit.com కంపల్సరీగా ఆ వీడియో చూడాల్సిందే. తర్వాత వచ్చేసి ఎస్ఎస్ గూగుల్ తెలుగు రివ్యూస్. ఓకే, కొంచెం పేర్లు పొడుగున్నాయండి, అర్థమైతే లేదు. సో కొంచెం సింపుల్ నేమ్స్ పెట్టుకుంటే చాలా బెటర్ నా సజెషన్. ఓకే నో ప్రాబ్లం, మీరు ఫేమస్ అయినారు అంటే అవన్నీ బాగా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుందండి. సో మీరు మోస్ట్ ఆఫ్ ది పార్ట్ 5-10 వర్డ్స్ లోపలనే చూసుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ పాలసీ, సైట్ మ్యాప్, ఇక్కడ క్లియర్ నావిగేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూస్ కూడా ఇతనికి బాగానే వస్తున్నాయి, యాక్చువల్లీ
ఎనీవేసా ఎపారేనా సిర్సిల్లా క్రియేషన్స్. సో ఇక్కడ చూడండి కొంచెం మైనస్ పాయింట్ ఇది కూడా, సిర్సిల్లా శశిధర్ క్రియేటివ్ వర్క్స్, బట్ ఇక్కడ చూడండి ఎస్ఎస్ గూగుల్ తెలుగు రివ్యూస్, సంబంధం లేదు పేరు. సో ఒక బ్రాండ్ ఒక వర్డ్ అన్న మొత్తం కలిసేటట్లు క్రియేట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీనికి మీ యూఆర్ఎల్కి రిలేటెడ్గానే ఇక్కడ వచ్చేటట్టు సెట్ చేసుకోండి, అంటే ఇది దేనికి అది దేనికి అన్నట్టుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఇక్కడ పక్కనే ప్లేస్ ఇస్తలేరు చూడండి, ఇక్కడ యాక్చువల్లీ పోస్ట్ ఇక్కడ రెండే చూపిస్తుంది హోమ్ పేజ్లో. సో ఇది సెట్టింగ్స్ కొన్ని టెంప్లెట్స్లో మనకి వస్తలేదు, అండ్ ఈయన ఓల్డ్ కంటెంట్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కొత్త కంటెంట్ మీద ఫోకస్ చేయండి బ్రో మీరు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ కంటెంట్ ఈయన బాగానే క్రియేట్ చేస్తున్నారు, నేను లాస్ట్ టైం చూసినప్పుడు. ఈ పోస్ట్ ఎలా ఉందో చూద్దాం. సో దీంట్లో వచ్చేసి బాగానే ఉంది ఇమేజెస్, అండ్ ఈ ఇమేజెస్ కాపీరైటెడ్ ఇమేజెస్ కాబట్టి కొన్నిసార్లు అప్రూవ్ కాకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ మీరు యూజ్ చేసే ఇమేజెస్ నో ప్రాబ్లం, విజిటర్స్ ఎక్కువ వస్తుంటే కూడా కొన్నిసార్లు ఇదే మెయిన్ ప్రాబ్లం అవుతుందండి, అది చూసుకోండి. సో ఓల్డ్ కంటెంట్ వదిలేసి న్యూ కంటెంట్లోకి వచ్చేయండి బ్రో. అండ్ నా నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి కంటెంట్ ఎక్కడ దొరుకుతుంది, కొత్త కంటెంట్ అయినా లేకపోతే ఏంటి అనేది. సో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ అందరికి ఒకటే ప్రాబ్లం ఉన్నట్టుంది బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఇక్కడ చూసే ఓవరాల్లీ నాకు అర్థమైన కాడికి అయితే మీరు టెంప్లెట్ చేంజ్ చేయడం మంచిది. సో న్యూస్ దానికి సంబంధించిన టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకోండి, ఈ టెంప్లెట్ మీకు వర్కౌట్ అయ్యే విధంగా లేదు. ఓకే, సో నెక్స్ట్ కూడా నేను ఇంకో వీడియో చేయాలనుకుంటున్నాను, నేను టెంప్లెట్ చూసిన తర్వాత ఇప్పుడు థాట్ వచ్చింది. సో ఏ టెంప్లెట్స్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకు యాడ్సెన్స్ తొందర అప్రూవల్ వస్తుంది, ప్లస్ యాడ్ రేట్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు, ఐ మీన్ ఇంప్రెషన్ రేట్స్ ఎక్కువ వచ్చేటట్లు సెట్ చేసుకోవడం ఎలా అనేది. సో నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి మై తెలుగు న్యూ పోస్ట్ బ్రో. కామన్ వర్డ్స్ పెట్టుకోండి బట్ యూనిక్ నేమ్స్ ఉండేటట్టు సెట్ చేసుకోండి. ఓకే, మై తెలుగు న్యూ పోస్ట్ అంట చూద్దాం. సో మాన్యువల్గానే బాగుంది బ్రో. మీరు కూడా కంపల్సరీగా కస్టమైజేషన్ ఈ వీడియో చూడాల్సిందే మీరు, ఎందుకంటే కొంచెం లేఅవుట్ కస్టమైజ్ చేసుకోలేదు. ఇక్కడ చూడండి పైన ఇక్కడ ఇచ్చారు క్లీన్ క్లియర్ అవుట్గా ఇచ్చారు, సో ఇది కూడా కస్టమైజ్ చేసుకోండి. అండ్ మీకు లేఅవుట్లో 3 లేఅవుట్స్ చూపిస్తుంటుంది, సో లేఅవుట్స్ కూడా మార్చుకోండి. సో వన్ సైడ్ పోస్ట్, సెకండ్ సైడ్ మొత్తం మిగతా విడ్జెట్స్ వచ్చేటట్లు యాడ్సెన్స్ వచ్చేటట్లు పెట్టుకోండి. సో పోస్ట్ మిడిల్లో బాగానే అందంగానే ఉంటుంది. ఓకే, కంటెంట్లోకి వెళ్దాము. గూగుల్ మొబైల్ కీబోర్డ్, సో జాబ్ సర్చింగ్ ఇన్ ఫేస్బుక్ అంట, ఇది క్లిక్ చేద్దాం. ఓకే, ఇమేజెస్ మచ్ బెటర్ కంటెంట్. యా, ఈయన కంటెంట్ బాగుంది, ఇమేజెస్ కూడా బాగానే ఉన్నాయి, ఆయన ఓన్ స్క్రీన్ షాట్స్ షేర్ చేసినట్టున్నారు. సో నో ప్రాబ్లం ఇన్ పోస్ట్, బట్ టెంప్లెట్ని పూర్తి కస్టమైజ్ చేసుకోండి బ్రో. అండ్ మీరు కేటగిరీ వైజ్గా, ఐ మీన్ లేఅవుట్స్ కాదు లేబుల్స్ యాక్చువల్ చెప్పాలి అంటే. సో డ్రాప్ డౌన్ మెనూస్ గురించి చెప్పాను కదా, సో ఈ వీడియో బ్రో మీరు ఫస్ట్ ఇది చూడండి, తర్వాత ఈ డ్రాప్ డౌన్ మెనూస్ గురించి చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఆ రెండు కస్టమైజేషన్ చేసుకోండి, బట్ మీ పోస్ట్ అయితే అదిరిపోయింది, సో కంటెంట్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మై ఇండియా న్యూ పోస్ట్ అంటే. ఓకే, కొంచెం పేర్లు వెరైటీ పెట్టారయ్యా. ఏ ఇందాకది ఉన్నట్టే ఉంది, ఆయనది ఈయనది ఒకటే అనుకుంటా ఐ థింక్. ఓకే బ్రో, మీరు ఒక 2 బ్లాక్స్ మీవే అనుకుంటున్నాను, కంటెంట్ కాపీ పేస్టా లేకపోతే ఏంటి అనేది అర్థమైతే లేదు. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఆథర్ డిస్క్రిప్షన్ అని ఉంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేంజ్ చేసుకోండి, విడ్జెట్స్లో ఉంటుంది, లేదు అంటే ఇది రిమూవ్ చేసేసేయండి. సో సైడ్ బార్లో మొత్తం ఇవన్నీ రిమూవ్ చేసేసేయండి బ్రో, మీరు వేరే వాళ్ళు అయితే నో ప్రాబ్లం. ఇన్ కేస్ ఒకటే అయితే ఒకటే బ్లాగ్ పెట్టుకోండి, రెండో బ్లాగ్ క్రియేట్ చేసుకోకండి. ఒకటే బ్లాగ్లో ఒకటే కంటెంట్ ఉంటేనే యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది. సో ఇక్కడ మీరు సేమ్ టెంప్లెట్ కస్టమైజేషన్, అండ్ ఇక్కడ లోగో ఇది మార్చేసేయండి. సో మై ఇండియా న్యూ పోస్ట్ అని చెప్పింది కదా, దాంతోనే ఒక ఇమేజ్ క్రియేట్ చేసి ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. సో నేను ఈ పోస్ట్ల మీద ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ కాపీ పేస్ట్ కంటెంట్లా ఉంది. ఓకే, ఇద్దరు ఒకటే అనుకుంటా, ఏ ఒకరే, రెండు పెట్టారు చూసి నేను ఒప్పుకోను. ఓకే, తెలుగు జీవన్ .blogspot.com. ఏ నేను ఆల్రెడీ ఇది గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను తెలుగు జీవన్. ఓకే,
అంటే 12 వెబ్సైట్స్ మాత్రమే సబ్మిట్ చేశారు. ఓకే, ఎడ్యుకేషన్ సొల్యూషన్స్, ఎడ్యుకేట్ సొల్యూషన్స్ ఇచ్చారు, ఎడ్యుకేషనల్ సొల్యూషన్స్ అని టైటిల్ ఇచ్చారు. సో బ్రో, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేట్ సొల్యూషన్స్ అనే పెట్టుకోండి. ఇక్కడ చూసే ఎడ్యుకేట్ సొల్యూషన్, సో యూఆర్ఎల్ ఇక్కడ మీరు ఇచ్చే టైటిల్ రెండు ఒకటే ఉండండి. అండ్ ఎడ్యుకేషన్ ఇస్ ద కీ టు సక్సెస్, ఆఫ్ కోర్స్ నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను అది. సో ఈయన డిఫాల్ట్గా బ్లాగర్ టెంప్లెటే యూజ్ చేస్తున్నారు, చాలా బాగుంది. సో యాడ్స్ కూడా బాగానే ప్లే అవుతాయి, సో నో ప్రాబ్లం టెంప్లెట్లో. బట్ మీరు బ్రో పేజెస్ క్రియేట్ చేశారా లేదా చూద్దాం. నో పేజెస్ క్రియేటెడ్, లేదు అంటే ఇక్కడ పేజెస్ యాడ్ చేసాను బ్రో సైడ్ బార్లో, కస్టమ్ నావిగేషన్స్ అని గమనించినది. ఏ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు సైట్ మ్యాప్ టర్మ్స్ అండ్ కండిషన్స్. అబౌటర్స్ కాంటాక్టర్స్ పేజ్ యాడ్ చేసేసుకోండి బ్రో, లేకపోతే ఇక్కడ కష్టం అవుతుంది. ఎందుకంటే గూగుల్ వాళ్ళకి అది కూడా ఇంపార్టెంటే, మీరు కాంటాక్ట్ చేయగలుగుతారా లేదా అనేది తెలుస్తుంది. ఓకే, ఈయనది ఎక్కువ మైనస్ పాయింట్స్ లేవండి. కంటెంట్లో చూద్దాం ఒకసారి. సో కంటెంట్ లోడెడ్, బ్రేకింగ్ న్యూస్, ఈ ఇమేజెస్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో ఒకసారి అనలైజ్ చేసుకోండి. నేను చెప్పిన విధంగా తెచ్చుకున్నారా లేదు అంటే ఏ దాని పరంగా. ఓకే, ఇక్కడ న్యూస్ దే కాపీ పేస్ట్ చేశారు ఈయన. నో నో నో. సో మెయిన్ ఇక్కడ యాడ్సెన్స్ అప్రూవల్ కాకపోవడానికి కూడా ఇది ఒక రీజన్ అండి. ఎందుకంటే న్యూజి సాక్షి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి యాడ్స్ అప్రూవల్ ఉంది, ఈ కంటెంట్కి యాడ్సెన్స్ అప్రూవల్ రాదు. సో బ్యాక్ వేరే పోస్ట్ చూద్దాం, ఒక పోస్ట్తో చెప్పలేము. ఓకే, ఐ థింక్ టోటల్ కాపీ పేస్ట్ ఏంటి, ఇస్ బెటర్ అయినా. ఓకే, నైస్ ఆప్షన్. పోస్ట్ త్రూ క్విజ్ చేశారు. హే, యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఈయన బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్ పట్టుకున్నారు ఇక్కడ ఎడ్యుకేషనల్ సొల్యూషన్స్ది. మీరు క్విజ్ క్రియేట్ చేయొచ్చు బ్లాగ్స్ త్రూ. ఐ మీన్ మీరు ఫర్ సపోజ్ ఇప్పుడు బ్యాంకింగ్ వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ తీసుకొని వచ్చి ఇక్కడ క్విజ్ పెట్టండి, ఆటోమేటిక్ రిజల్ట్స్ వచ్చేటట్లు సెట్ చేయండి. ఇది ఆయన ఎలా సెట్ చేస్తారో ఒకసారి ఆయన కామెంట్ చేసి కాంటాక్ట్ కండి. చాలా బాగుంది ఇది ఆప్షన్ బ్రో, ఇన్ కేస్ మీరే చేయాలి అనుకుంటే చేసుకోండి బ్రో. ఇది చాలా బెస్ట్ ఆప్షన్ చూడండి, ఎందుకంటే విజిటర్స్ కంపల్సరీగా వస్తారు, గ్రూప్స్కి ప్రిపేర్ అయితే వాళ్ళు వాళ్ళు సెల్ఫ్ అనలైసిస్ చేసుకోవాలనుకుంటారు. సో కంపల్సరీ ఇదే విధంగా ఏదైనా పోస్ట్ క్రియేట్ చేసేసి కూడా మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. ఓకే, బాగుంది. విజిటర్స్ ఇప్పుడు కంటెంట్ తక్కువ ఉన్నా కానీ మీకు యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది. సో బేసిక్ కంప్యూటర్ క్విజ్ ఫర్ స్టూడెంట్స్ అనే దాన్ని ఇదే ఫార్మాట్ యూజ్ చేసినా బాగుంటుంది మీకు. ఓకే, నెక్స్ట్ ఎవరు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. సో యాక్చువల్లీ ఇందాక ఈయనది బ్లాగ్ చూసినప్పుడు కొంచెం ఇక్కడ వేరేది ఎర్రర్ మెసేజ్ ఉండే, సో నో ప్రాబ్లం. ఓకే బ్రో, ఇక్కడ మీరు ఈ ఇమేజ్ని డిలీట్ చేయండి, ఇది లేఅవుట్లోనే చూపిస్తుంది మీకు. లేదు అంటే థీమ్స్లోకి వెళ్ళి సపరేట్గా డిలీట్ చేయొచ్చు. ఇన్స్పెక్ట్ అని క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ ఇమేజ్ యూఆర్ఎల్ ఇచ్చారు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యూఆర్ఎల్ ఇది. సో మీకు ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే కొన్నిసార్లు ఇమేజెస్ది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే కొన్నిసార్లు పాసిబిలిటీ ఉండదు. సో ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అని చెప్పేసి క్లిక్ చేసి కూడా చేసుకోవచ్చు. సో ఇది ఒరిజినల్ ఇమేజ్. సో ఈ ఇమేజ్ తీసేస్తే ఇక్కడ యాడ్సెన్స్ది యాడ్ విడ్జెట్ యాడ్ చేశారు అంటే కూడా సరిపోతుంది బ్రో. ఓకే, ఇక్కడ ఆయన కరెక్ట్గానే లోగో ఇచ్చాడు, కాపీ క్యాట్స్ వరల్డ్ అని చెప్పేసి ఇక్కడ కూడా అదే ఇమేజ్ ఇచ్చారు. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజ్ లేదు ఇక్కడ. ఓకే, ఇక్కడ పెట్టారు సైట్ మ్యాప్ ప్రైవసీ పాలసీ కాంటాక్టర్స్ అబౌట్ అస్ పర్ఫెక్ట్, బట్ అబౌట్ అస్ పేజ్లో అప్డేట్ చేశారా లేదా ఇక్కడ. నో, నేను ఇంకా అప్డేట్ చేయలేదు. అబౌట్ అస్ పేజ్లో కంటెంట్ బాగా పెట్టండి, మీ గురించి ఏంటి అనేది చెప్పమని చెప్పాను. సో ఇదంత జస్ట్ ఒక 2 లైన్స్ అట్లా పెట్టుకోకండి, మినిమం ఒక 50 నుంచి 100 మధ్యలో వర్డ్స్ యూజ్ చేయండి కంపల్సరీగా. మీ గురించి మామూలు చెప్పుకోండి అంటే చాలా చెప్తారు కదా బయట వాళ్ళకి, సో అదేవిధంగా బ్లాగ్లో చెప్పుకోండి. లేదు అంటే బ్లాగ్ దేనికోసం క్రియేట్ చేశామనేది కూడా చెప్పినా సరిపోతుంది. సో లేఅవుట్ క్లీన్గా బాగుంది అండ్ సైడ్ బార్లో కూడా బాగానే ఓపెన్ చేసి పెట్టారు. సో ఈయన ఆల్రెడీ యాడ్సెన్స్కి అప్లై చేసి కూడా పెట్టారు. సో అప్రూవ్ రావాలి అంటే మంచిగా విజిటర్స్ని పెంచుకోవాలి బ్రో. సో విజిటర్స్ని పెంచుకోవడానికి నేను ఆల్రెడీ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పేస్తున్నాను నా ఛానల్లో, అది ఒకసారి అనలైజ్ చేసుకొని దాంట్లో యూజ్ చేసిన టిప్స్ అండ్ ట్రిక్స్ వాడుకోండి. సో కంటెంట్ చూద్దాం ఈయనది ఎట్లా ఉంది అన్నది. సో ఎంబెండెడ్ వీడియో కూడా పెట్టారు చూడండి ఆయన. అట్ ద సేమ్ టైం కంటెంట్ ఎక్కువగా లేదు, సో ఓన్లీ వీడియోస్ ఒక్కటే పెడుతున్నారు, కంటెంట్ లేదు చూడండి.
సో ఇది ఒక పోస్ట్ అయినా లేకపోతే వేరే పోస్ట్లు కూడా అలానే ఉన్నాయా చూద్దాం. ఇది క్లిక్ చేద్దాం. ఓకే, కొంచెం వేరే మ్యాటర్ బెటర్. సో బ్రో కొంచెం మీరు కంటెంట్ ఇంకా ఎక్కువ పెట్టేస్తే చాలా బెటర్, లేదు అంటే యాడ్సెన్స్ అప్రూవల్ కాదు. ట్రాఫిక్ వస్తున్నప్పటికీ కొన్నిసార్లు మీ యాడ్సెన్స్ అప్రూవల్ కాకపోవడానికి రీజన్ ఇదే, కంటెంట్ బాగా పెట్టండి. సో కంటెంట్ ఈజ్ ద కింగ్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కంటెంట్ ఈజ్ ద ఫైనల్ కింగ్. ఓకే, ఇక్కడ నేను చెప్పినది ఆల్మోస్ట్ అందరు చేశారు, బట్ కొన్ని మైన్యూట్ మిస్టేక్స్, వాళ్ళు కొన్ని నా వీడియోస్ రివ్యూ చేస్తలేరు. సో కంపల్సరీ నేను ఒక వీడియోకి ఒక వీడియో లింక్ ఉంటుందండి, సో వాచ్ చేయండి ప్రతి వీడియో. అండ్ కింద నుంచి పైకి రండి నా వీడియోస్ ఛానల్లోకి పోయి, ఐ మీన్ ఇప్పుడు ఈ నా ఛానల్లోకి వచ్చినప్పుడు ఇక్కడ వీడియోస్ అని క్లిక్ చేశారు కదా, సో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ అందరు ఇక్కడ పైనుంచి వాచ్ చేస్తుంటారు. సో అలా కాకుండా కింద నుంచి, అంటే ఇక్కడ నుంచి కాకుండా, నేను ఇక్కడ యూట్యూబ్ ద్వారా అమౌంట్ సంపాదించడం ఎలా అనే దానికాడ నుంచి ఇక్కడ నుంచి పైకి వరకు రండి. కొంచెం మీరు లైఫ్ టైం ఎర్న్ చేయాలి అంటే కొంచెం ఒక 2-3 డేస్ వేస్ట్ చేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ వేస్ట్ కూడా కాదు, మీరు నేర్చుకుంటున్నారు. సో ప్రతి వీడియో వాచ్ చేయండి, నేను మీకోసమే చేస్తున్నాను ఈ వీడియోస్ అన్నీ. ఓకే, ఇది క్లోజ్ చేసేద్దాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీకు ఒక బ్లాగ్ చూపించాలి అనుకుంటున్నాను. సో ప్రవీణ్ టెక్ బ్లాగ్, ఇది నేను ఇక్కడ డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వలేదు, ఇంకా యాడ్సెన్స్ అప్రూవల్ ఏం లేదు, ఏది చేయలేదు, జస్ట్ మొత్తం అన్పర్ఫెక్ట్. సో స్టాట్స్ చూద్దాం మనది. ఈరోజు 28 మంది చూస్తున్నారు, నిన్న 44 మంది, 550 మంది, 759 ఫాలోవర్స్ చూడండి, 2 ఫాలో అవుతున్నారు. ట్రాఫిక్ సోర్స్ చూడండి, యూట్యూబ్ నుంచి వస్తుంది, గూగుల్ నుంచి వస్తుంది, యూట్యూబ్ సపరేట్ స్పెసిఫిక్ వీడియో. సో ఇలా వస్తుందన్నమాట. పోస్ట్లు 4 క్రియేట్ చేసినాను, బట్ విజిటర్స్ చూడండి చాలా బాగా వస్తున్నారు. సో నేను ఆల్రెడీ ఒక మాట చెప్పాను నా ప్రీవియస్ వీడియోలో, యూట్యూబ్ కూడా క్రియేట్ చేసుకోండి, బ్లాగ్ ఉన్న వాళ్ళు యూట్యూబ్ కూడా క్రియేట్ చేసుకోండి, ఎందుకంటే ఇది మెయిన్ రీజన్. యూట్యూబ్ నుంచి కూడా విజిటర్స్ వస్తున్నారు, అండ్ ఆడియన్స్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది కూడా చూసుకోవడానికి ఉంది. సో ఇండియా నుంచి 223 మంది చూసినారు ఇప్పుడు మొత్తం లెక్కల ప్రకారం, ఇది జస్ట్ ఒక వారం అనలైసిస్దే. సో స్టాట్స్లో ఇలా ఓవర్వ్యూ, పోస్ట్, ట్రాఫిక్ సోర్స్, ఆడియన్స్. సో ఓవర్వ్యూ ఇదే, ఇదే పోస్ట్ ఏ పోస్ట్కి ఎక్కువ విజిటర్స్ వచ్చారు. సో ఆల్ టైం పెడుతున్నాం, గూగుల్ తెలుగు ఇన్పుట్ టూల్ దానికి ఎక్కువ వచ్చినారు, 210 వ్యూస్ వచ్చినాయి ఓన్లీ దాని నుంచే. సో హౌ టు ఇన్స్టాల్ క్యామ్టేషియా అది వచ్చేసి 34, హౌ టు ఇన్స్టాల్ ఫేస్బుక్ విడ్జెట్ 16, మూవైవీ వీడియో సూట్ 12, స్లైడర్ ఇమేజెస్ 7, గ్రేట్. సో పేజెస్ ఇక్కడేమో పోస్ట్లు, అది ఏ పోస్ట్ నుంచి ఎంత వచ్చింది అనేది చూపిస్తుంది, ఇక్కడ వచ్చేసి పేజెస్ చూపిస్తుంది చూడండి. సో న్యూ యూట్యూబర్స్ దానికి సంబంధించిన పేజ్ వచ్చేసి 22 మంది చూశారు, కాంటాక్ట్ అస్ 21, అబౌట్ అస్ 20, టర్మ్స్ ఆఫ్ యూస్ 12, ప్రైవసీ పాలసీ 11, అండ్ సైట్ మ్యాప్ 10 మంది చూశారు. సో ఆల్ టైమ్ వ్యూస్ ఇంత ఉంది, మంత్లీ ఎంతమంది వచ్చారు. వ్యూస్ పడిపోతుంటాయి కొన్నిసార్లు, కొన్ని వ్యూస్ పెరుగుతాయి, వారంలో వచ్చిన అనలైటిక్స్ మొత్తం చూపిస్తుంది. సో గూగుల్ బ్లాగర్లో ఇది ఒక అడ్వాంటేజబుల్ సిస్టమ్. అండ్ ట్రాఫిక్ సోర్స్ చూద్దాం. సో youtube.com అని ఉంది, సో ఆల్ టైమ్ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, నేను సెర్చ్ ఇంజన్లో కూడా సబ్మిట్ చేశాను, అండ్ ఫేస్బుక్ త్రూ కూడా నా URLs లింక్ షేర్ చేశాను. సో ఇక్కడ చూడండి ఇలా వస్తుంది. అండ్ నేను డెమో కోసం ప్రవీణ్టెక్2.blogspot.com అనేది క్రియేట్ చేశాను, అక్కడ నుంచి కూడా విజిటర్స్. అండ్ సెర్చ్ ఇంజన్లో సబ్మిట్ చేసినప్పుడు bing.com చూసారుగా, అందరు గూగులే వాడరండి, కొంతమంది యాండిక్స్ వాడతారు, కొంతమంది వేరే సెర్చ్ ఇంజన్స్ చాలా ఉన్నాయన్నమాట. సో సెర్చ్ ఇంజన్ని ఎలా సబ్మిట్, ఐ మీన్ మీ బ్లాగ్ని సెర్చ్ ఇంజన్లో ఎలా సబ్మిట్ చేయాలి అనేది వీడియో చేశాను కదా, ఆ వీడియోలో మీకు చూపించినట్లు కొన్ని సెర్చ్ ఇంజన్స్ చూడండి, కొన్ని సెర్చ్ ఇంజన్స్ ఉన్నాయి. ఆ వీడియో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి. మన వెబ్సైట్ బ్లాగ్ గూగుల్లో, బింగ్లో, యాహూలో చూపించాలి అంటే ఏం చేయాలి? సో ఈ విధంగా మీరు సబ్మిట్ చేస్తే విజిటర్స్ అక్కడి నుంచి కూడా వస్తారు. సో ఎంట్రీస్ ఎక్కడ నుంచి, youtube.com, గూగుల్ మొబైల్లో యూజ్ చేసిన వాళ్ళు చూడండి, ఆండ్రాయిడ్. సో బింగ్, ఫేస్బుక్, ఆల్ట్రో.in నుంచి కూడా నాకు విజిటర్స్ వచ్చేటట్లు నేను సెట్ చేసుకున్నాను. సో ఆడియన్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు జనాలు ఇంతకి, ఇండియాలో నుంచి 597, యునైటెడ్ స్టేట్స్ నుంచి 65, అన్నోన్ రీజన్ అంటే మన గూగుల్ ట్రాక్ చేయలేని లొకేషన్స్ నుంచి 40, జర్మనీలో నుంచి 15, యునైటెడ్ కింగ్డమ్ 8, పాకిస్తాన్ నుంచి 7, ఐర్లాండ్ నుంచి 6, బెల్జియం 4, థాయిలాండ్ 3, వియత్నాం 3. సో వాళ్ళు ఏ డివైజెస్ యూజ్ చేస్తున్నారు, ఐ మీన్ ఏ బ్రౌజర్స్ యూజ్ చేస్తున్నారు అనేది కూడా చూపిస్తున్నాడు.
సో అట్ ద సేమ్ టైం ఏ డివైజెస్ అనేది. సో మన యాడ్ రేట్స్ కూడా వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ అమెరికాలో ఉండి ఒక మనిషి ఐఫోన్ యూజ్ చేస్తున్నాడు, అతను ఒక్క నిమిషమే మన వెబ్సైట్కి కానీ మన బ్లాగ్ కానీ వచ్చాడు అనుకుందాం. సో ఆ టైంలో ఏమవుతుందంటే యాడ్ రేట్, ఇప్పుడు ఫర్ సపోజ్ శాంసంగ్ కంపెనీ వాళ్ళు ఒక యాడ్ వదిలినారు, సోనీ కంపెనీ వాడు కూడా ఒక యాడ్ వదిలినాడు, సోనీ కంపెనీ వాడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి యాడ్ వదిలినాడు అనుకుందాం. సో వాడు యాడ్ కాస్ట్ ఇప్పుడు యాడ్ అక్కడ ప్లే ఉంటుంది. సో ఆ టైంలో ఏమవుతుందంటే వాడు 1 మినిట్లో చూసిన యాడ్ రేట్ ఎక్కువ పడుతుంది, మనకు అమౌంట్ ఎక్కువ పడుతుంది. సో ఫారినర్ కంట్రీస్కి టార్గెట్ చేయండి. సో ఇంటర్నేషనల్ విజిటర్స్ని అట్రాక్ట్ చేసాము అంటే మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఇదే. సో సెకండ్ వచ్చేసి ఫర్ సపోజ్ ఇప్పుడు ఇండియాలో ఉండి ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తున్నాడు, వాడికి యాడ్ సోనీ యాడే వచ్చి ఉంటుంది, బట్ యాడ్ రేట్ ఒకటే అయినప్పటికీ అమౌంట్ తక్కువ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసే డివైస్ అండ్ లొకేషన్ డిఫరెంట్ కాబట్టి. సో కరెన్సీ రేట్ డిపెండ్ అవుతుంది అన్నమాట. $1 = $70 బేసిక్ లెక్క నేను చెప్తుంది, $1 = $70 ఉంది. సో అక్కడ ప్లే అయ్యే యాడ్ కాస్ట్ మనకు డబల్ అవి పడుతుంది అమౌంట్. సో టార్గెట్ టు ఫారిన్ ఆడియన్స్. ఓకే, ఇక్కడతో నేను స్టాట్స్ గురించి చూపించాలనుకుంటున్నాను. సో ఇలా చూపించాను అండ్ యాడ్సెన్స్ అప్రూవల్ వస్తలేదు బ్రో అని చెప్పి చాలామంది పాపం నాకు వాళ్ళని చూస్తే చాలా బాధ అవుతుంది, ఎందుకంటే నేను కూడా ఆ పెయిన్ అనుభవించాను. సో అందరికీ ఇలానే వస్తుంది, యువర్ టర్న్ యువర్ ప్యాషన్ ఇన్ టు ప్రాఫిట్. సో ప్యాషన్తో వర్క్ చేసే వాళ్ళకి ప్రాఫిట్ తొందరగా కావాలని అనుకుంటారు. సో మొదలు పెట్టిన బట్టి యాడ్సెన్స్ అప్రూవల్ కోసమే ట్రై చేస్తుంటారు. సో నాట్ పాసిబుల్, అది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. డైలీ వర్క్ చేయాలి, పోస్టులు డైలీ రిలీజ్ చేస్తుండాలి, మీరు సస్టైన్డ్గా కంటిన్యూస్గా సస్టైన్గా పోస్టులు అప్లోడ్ చేస్తుండండి మంచి క్వాలిటీతో. కొంతమంది ఇందాక చూపించాను కదా, సో ఇట్లా అంటే వీళ్ళని తప్పు పడతలేనండి. యాక్చువల్లీ ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కంటెంట్ మంచి క్రియేట్ చేశారు అంటే యాడ్సెన్స్ అప్రూవల్ అనేది తొందర వస్తుంది. కంటెంట్ ఇస్ ద కింగ్. సో ఇక్కడ ప్రవీణ్టెక్ బ్లాగ్ను ఒకసారి రివ్యూ చేద్దాం. సో ఇక్కడ చూడండి, కాంటాక్టర్స్ కింద ఇవన్నీ ఉన్నాయి. సో నేను ఇంకా దీనిలో ఎడిట్ చేయలేదు యాక్చువల్లీ, నేను ఎందుకంటే ప్రవీణ్టెక్ 2.blogspot మీదనే వర్కౌట్ చేస్తున్నాను. సో ఇది ఇగ్నోర్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి చూడండి, మెసెంజర్ కూడా ఇన్స్టాల్ చేశాను. సో ఇది అనదర్ అడిషనల్ ప్రోగ్రామ్స్, మనము జనాలకితో ఇంటరాక్టివ్గా ఉన్నామని ప్రూఫ్ అన్నమాట అవన్నీ. సో ఇక్కడ నేను ఇచ్చాను చూడండి, సోషల్ ప్రొఫైల్స్ ఇవి క్లిక్ చేసినా కూడా వాళ్ళు షేర్ చేయడానికి ఉంటుంది. ఓకే మంచిదే. ఇక్కడ సర్చ్ బార్ మన దానికి కావాలా, కంపల్సరీ ఉండాలి. ఇది కావాలా మనకు సోషల్ ఇంటరాక్షన్. సో ఇక్కడ ఇవి చూడండి, ఇవి అనవసరమైనవి. సో ఇవి ఏం చేస్తారంటే ఇక్కడ డైరెక్ట్ పూర్తి కిందికి తీసుకొని వచ్చేసి ఇక్కడ పేజ్ చేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ పేజ్ చేస్తే నో ప్రాబ్లం. ఇక్కడ పేజ్ చేసేసారు అంటే గూగుల్ వాళ్ళకి యాడ్స్ ఎక్కడ పెట్టుకుంటారు ఇప్పుడు లెక్క ప్రకారం వచ్చి చూసుకున్నారంటే, ఇక్కడ ఒక యాడ్ పెడతాడు, తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక యాడ్ పెడతాడు, అవి రిమూవ్ చేస్తే ఇక్కడ యాడ్ పెట్టేస్తాడు. సో బేస్లో ఒక యాడ్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే లేదు. సో ఆటో యాడ్స్ అనేది కూడా ఇప్పుడు కొత్తగా అప్డేట్ ఆల్రెడీ వచ్చినది, కొత్తది ఏం పెద్ద కొత్తది కాదు. సో అప్డేట్ ఉంది. సో మీరు ఆ కంటెంట్ యూజ్ చేసుకోండి, ఆటో యాడ్స్ వల్ల అమౌంట్ ఎక్కువ పెరుగుతుంది. సో ఇక్కడ నేను జస్ట్ నాది ఎగ్జాంపుల్గా ఎందుకు చూపించాలనుకున్నా అంటే, అబౌట్ అస్ ఇక్కడ చూడండి మెయిన్, ఇది మీకు మెయిన్ ఇది ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్రవీణ్ టెక్ ఛానల్ సపోర్టింగ్ టు బ్లాగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని పెట్టాను. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ బై క్లికింగ్ హియర్. ఇది క్లిక్ చేసి ఎక్కడికి వెళ్తారు తెలుసా మీకు? కాంటాక్ట్ అస్ పేజ్కి. మళ్ళీ ఇక్కడ చూడండి, కాంటాక్ట్ అస్ పేజ్లో నేను మామూలుగా అయితే నా ప్రవీణ్టెక్ 2.blogspot.com ఏం చేశానంటే కింద లాస్ట్లో ఏమేమి ఇస్తాను అంటే, ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది అంటే వాళ్ళు మన బ్లాగ్లోనే మన వెబ్సైట్లోనే రీడైరెక్ట్ అవుతుంటారు. మనకు వ్యూ పడుతుంటుంది, పేజ్ వ్యూస్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా యాడ్స్ అప్రూవ్ అయినాయి అంటే యాడ్సెన్స్ యాడ్ అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఇంటర్లింక్ కావాలి, ప్లస్ ఎక్స్టర్నల్ లింక్స్ కూడా ఇవ్వాలి. సో పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలి అనే వీడియో మాత్రం కంపల్సరీగా పక్కాగా, మీకు పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలి అని వచ్చినప్పటికి మాత్రం కంపల్సరీ చూడండి. దీంట్లో నేను నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ని మొత్తం యూస్ చేసి క్రియేట్ చేసిన వీడియో అండ్ నేను ప్రతి వీడియోకి ఒక స్క్రిప్ట్ రాసుకొని మీకు ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అనే దాంతో సహా రాస్తున్నాను, చెప్తున్నాను కూడా. ఓకే, మీకు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చూపించాలనుకుంటున్నాను. సో నేను నా యాడ్సెన్స్ అకౌంట్ క్యాన్సిల్ అయిందని చెప్పాను కదా, సస్పెండ్ అయింది, క్యాన్సిల్ కూడా కదా అది, సింపుల్గా చెప్పాలంటే మీతో ఓపెన్ హార్టెడ్గానే చెప్పాలి, ఎందుకంటే మీరు మిస్టేక్ కాకూడదు కాబట్టి. సో నేను యూసీ బ్రౌజర్లో నా యాడ్సెన్స్
అకౌంట్ సస్పెండ్ అయిన యాడ్సెన్స్ అకౌంట్ లాగిన్ చేసి పెట్టాను. బట్ నా బ్లాగ్ వచ్చేసి మోబీ షాపీ అని చెప్పేసి ఒక బ్లాగ్ క్రియేట్ చేసింది ఇంతకుముందు. ఇది ఎట్లా అంటే అఫిలియేట్ మార్కెటింగ్ దానికి సంబంధించినది చేశాను, ఆటోమేటిక్ బ్లాగింగ్ అనమాట. సో నేనేం వర్క్ చేయను దాని మీద, అదే ఆటోమేటెడ్గా పోస్టులు రిలీజ్ చేస్తూ పోతుంది. సో ఇది స్పెషాలిటీ అయినప్పటికీ నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇది యాడ్సెన్స్ అప్రూవల్ చేయదండి మెయిన్ థింగ్. నేను మొత్తము 241 పోస్టులు ఉన్నప్పటికీ యాడ్సెన్స్ అప్రూవల్ అస్సలు కాదు. సో ఎందుకు అంటే స్టార్ట్ చూద్దాం. చూడండి మొత్తం 0, ఆల్ టైమ్ హిస్టరీ మొత్తం వచ్చేసి 265 మాత్రమే. సో దట్స్ ఇట్, ఎక్కువ లేదు. అండ్ ఇక్కడ నుంచి విజిటర్స్ వచ్చారు అని చూపిస్తుంది. సో బ్లాగ్ను ఒకసారి చూశారు అంటే ఫస్ట్లో కొంతమందికి ఈ సింబల్ ఇక్కడ రాదు. చూడండి ఇక్కడ గ్రీన్ లాక్ సింబల్ ఉంది, గ్రీన్. యాక్చువల్ కొంతమందికి అసలు రాదు ఇక్కడ. సో మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసి చూపిస్తాను. సో దీని మీనింగ్ ఏంటంటే మీరు HTTPS ట్రస్టెడ్ సైట్ అనమాట. సో కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. సో మీరు సెర్చ్ ఇంజన్లో బాగా ఎనేబుల్ అయినారు అంటే ఆ గ్రీన్ సింబల్ వచ్చేస్తుంది, అట్లనే ఉంటుంది. సో స్క్రోల్ డౌన్ చేద్దాం. ఇక్కడ థీమ్లో డిఫాల్ట్గా వచ్చినాయి చూడండి. నేను ఇవేం మార్చలేదు, జస్ట్ ఊకే డెమో కోసం పెట్టాను. ఓల్డర్ పోస్ట్ ఇవన్నీ ఆటోమేటిక్గా బ్లాగింగ్ చేసినటువంటి, అంటే నేను ఒకదాన్ని కనెక్ట్ చేసి పెట్టాను, ఆ కనెక్ట్ అయినవి అన్నీ ఇప్పుడు శారీస్ సంబంధించినవి. లేడీస్కి శారీస్ ఎక్కువ ఇష్టం కాబట్టి ఇక్కడికి వస్తారు అనే ఉద్దేశంతో చేసినాను అప్పుడు. సో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే క్లీన్ నావిగేషన్ లేదు నా దగ్గర. సో ఎర్నింగ్స్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, టర్న్ యువర్ ప్యాషన్ ఇన్ టు ప్రాఫిట్, రైట్? సైన్అప్ ఫర్ యాడ్సెన్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసేస్తే మన యాడ్సెన్స్ అకౌంట్ డైవర్ట్ అవుతాం. సో ఇక్కడ నేను సైన్అప్ చేసినా కానీ నాకు యాడ్సెన్స్ అప్రూవల్ రాదు, బికాస్ నో ట్రాఫిక్. వాళ్ళ ప్రైవసీ పాలసీస్ తగ్గట్టు అన్నీ క్రియేట్ చేసి పోస్టులు అన్నీ క్రియేట్ చేసి పెట్టినా కానీ ట్రాఫిక్ లేనిది గూగుల్ యాడ్సెన్స్ అప్రూవ్ చేయదండి. సో మీరు ఎంత కంటెంట్ క్రియేట్ చేసినా దాన్ని తగ్గట్టు మార్కెట్ పబ్లిసిటీ చేసుకోవాలి. సో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఈ లిస్టులో ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరిగా మార్కెటింగ్ అడ్వర్టైజర్స్, కంపల్సరిగా వాళ్ళకి కంపల్సరీ దీనిలో బ్లాగింగ్లలో హిట్ అవుతారని నమ్మకం నాకుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళు లింక్ ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు స్క్రీన్ మీదనే చూసినారు తెలుగు వరల్డ్ 27.com, ఇది వెబ్సైట్ మీరు తర్వాత పోయి కూడా చూడవచ్చు నాకు తెలిసి. సోది చెప్తున్నా అనుకున్నా కానీ కొంతమంది ఇప్పటి వరకు చూసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. మీ యాడ్సెన్స్ అప్రూవ్ కావాలని కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితోనే ఆపేస్తున్నాను. సో నో ప్రాబ్లం. నేను ఇప్పుడు మీకు ఇంతవరకు చూపించినవి అంత డెమో కంటెంట్ ఎందుకు చూపించాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేరే వాళ్ళు చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదు. రెండోది వచ్చేసి నా ఛానల్ వీడియోస్ మీకు ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియజేయడం కోసం నేను స్పెసిఫిక్గా నా ఛానల్ని పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నాను. సో మీరు ప్రతి వీడియో వాచ్ చేసినప్పుడు మీరు ఒక్క బ్లాగ్కి అప్లై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు 10 బ్లాగ్స్ క్రియేట్ చేసి 10 దానిలో నుంచి అమౌంట్ ఎర్న్ చేసుకున్నారు అంటే ఒక్కసారి వర్కౌట్ చేసిన దానికి మాత్రమే, ఐ మీన్ ఒక్కసారి నేర్చుకున్నారు అంటే తర్వాత అన్నిటికీ అదే సిస్టంలో అప్లై చేయొచ్చు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడతో ఈ వీడియో ఆపేద్దాం. సో లాస్ట్ రిక్వెస్ట్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ మీరు ఏమైనా డిస్కస్ చేయాలనుకుంటే ఇక్కడ డిస్కషన్ ట్యాబ్ ఉంది కదా, ఇక్కడ వచ్చి మీరు కామెంట్ చేయొచ్చు. హాయ్, దట్స్ ఇట్, కామెంట్ చేసేయచ్చు. మీరు ఏమైనా కామెంట్స్ చేయాలి అనుకుంటే, నాతో చాట్ చేయాలి అనుకుంటే నేను ఇక్కడ డిస్కషన్ పేజ్లోకి వస్తాను. అండ్ ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఇది వాళ్ళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చకపోతే కింద కామెంట్ బాక్స్లో సజెషన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.